నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి నాన్ స్టాప్ లిస్టులతో వైసీపీ దూసుకెళ్తోంది ఇప్పటికే దాదాపు అభ్యర్థుల పేర్లు మొత్తం ప్రకటించేసింది అయితే కొంతమంది అయిష్టంతో పార్టీపై తిరుగుబాటు కూడా చేశారు మరి ఇంత హడావిడి జరుగుతుంటే టీడీపీ జనసేన మాత్రం ఇంతవరకు అభ్యర్థుల లిస్టు మాత్రం ఫైనల్ చేయలేదు అధికారికంగా గాని అనధికారికంగా కానీ ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను చెప్పడం లేదు ఎందుకంటే దాని పెద్ద మాస్టర్ ఉంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులతో దూసుకుపోతుంది ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ అయిన అభ్యర్థులు నియోజకవర్గంలో ప్రజలతో అవుతున్నారు మరోవైపు టిడిపి జనసేన కూడా అభ్యర్థుల్ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ప్రభుత్వాన్ని గద్ద దించాలని కంకణం కట్టుకున్న ఇరు పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసాయి ఇంకా చెప్పాలంటే వచ్చే నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండు సార్లు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఇదే విషయంపై త్వరలో మరోసారి చంద్రబాబు పవన్ భేటీ అవుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు సాధించిన వైసిపి లాంటి పార్టీని కొట్టాలంటే ప్లానింగ్ మామూలుగా ఉండకూడదు అందుకే రెండు పార్టీలు ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలు తమ పార్టీకి చెందిన నాయకులతో మంతనాలు సాగిస్తూనే ఉన్నారు మరోవైపు అభ్యర్థుల లిస్టు ని తేల్చేందుకు చంద్రబాబు తన కదలిరా సభలకు కొన్నాళ్లు విరామం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లలో రా కదలిరా సభలు పూర్తయ్యాయి వచ్చే నెల నాలుగో తేదీన మిగిలిన చోట్ల నుంచి రా కదలిరా సభలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు సీట్ల సర్దుబాటు ప్రకటన జరిగాకే తన పర్యటనను పవన్ ప్రారంభించనున్నట్టు సమాచారం వచ్చే నెల నాలుగో తేదీన అనకాపల్లి నుంచి పవన్ పర్యటనలు ప్రారంభం కానున్నట్టు ఇప్పటికే జనసేన సంకేతాలు ఇచ్చేశారు సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన పైన చంద్రబాబు పవన్ తుది కర్సరత్తు చేసే అవకాశం ఉంది ఈ ఎన్నికల్లో బీసీల ఓట్లే టార్గెట్ గా దూసుకుపోతున్నారు జగన్ అందుకోసమే వారికి ఎక్కువ సీట్లు కేటాయిస్తున్నట్టుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు దీంతో అటు టీడీపీ జనసేన ఆచితూచి వ్యవహరిస్తుంది బీసీలకు మద్దతిస్తూనే ఎస్సీ ఎస్టీలను కూడా అక్కున చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తుంది అందులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీసీ ఎస్సీ ఎస్టీలకు సీట్లు కేటాయించేందుకు సిద్ధమవుతుంది అప్పుడే వైసీపీ నుంచే వచ్చే కౌంటర్లన్నీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వైసీపీ టిడిపి రెండు ప్రధాన పార్టీలు బీసీఎస్సీ ఎస్టీలను తమ భుజానికి ఎత్తుకోవడంతో రెండు పార్టీల్లో ఉన్న నేతలకు మాజీ మంత్రులకు సీట్లు రావడం లేదు అందుకోసమే వారికి ప్రస్తుతం సర్ది చెప్తున్నారని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సముచిత న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారని టాక్ నడుస్తుంది ఇప్పటికే వైసీపీ ఇదే పొలిటికల్ ఫార్ములాను అప్లై చేస్తుంది ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఇన్ఛార్జీల జాబితాలో బీసీలకు అగ్రపీఠం వేసింది వైఎస్ జగన్ తాము ప్రజలు నిర్ణయించిన వారి టికెట్ టికెట్లు ఇస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ కూడా బీసీలకు వైసీపీ ఇచ్చిన స్థానాల కంటే ఒకటి రెండు ఎక్కువగా ఇచ్చి బీసీలు మా వెంటే అనే ట్యాగ్ లైన్ ను తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తుంది మరోవైపు లిస్టులను ముందే తొందరపడి రిలీజ్ చేస్తే సీట్లు రాని నాయకులు వైసీపీలోకి వెళ్లే ప్రమాదం ఉంది కేసు నేని నాని సీటు రాకపోవడంతో వైసీపీకి వెళ్ళిపోయారు అలాంటి ప్రమాదాలు రాకుండా ఉండాలంటే వైసీపీ లిస్ట్ మొత్తం వచ్చిన తర్వాతే తమ లిస్టుని విడుదల చేయాలని భావిస్తుంది టీడీపీ జనసేన అందుకే లిస్ట్ రావడం లేట్ అవుతుంది ఫిబ్రవరి మొదటి వారానికి దాదాపు వైసీపీ లిస్ట్ పూర్తవుతుంది ఆ తర్వాత తమ లిస్ట్ రిలీజ్ చేసి వెంటనే ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుంది టీడీపీ జనసేన